పితృకర్మ పితృపక్షం పితృదేవతలు ఇలా అన్నీ తండ్రి పరంగానే చెప్తారు మరి మరణించిన తల్లి గురించి కర్మ చేసేటప్పుడు మాతృకర్మ అని ఎందుకు అనరు ఎక్కడ కూడా పురుషాధిక్యమా మాతృదేవతలు హిందువుల్లో లేరా సంస్కృతంలో శబ్దం తల్లిదండ్రులిద్దరికీ వాడబడుతుంది మాతా చితా పితరవు తల్లితండ్రులిద్దరినీ కలిపి చెప్పేటప్పుడు పితరవు అనాలి అదే తెలుగులో అనేటప్పుడు పితరులు అంటారు అందువల్ల శబ్దం ఉభయలను తెలియచేస్తుంది దేవతల వేరు మరణించిన పూర్వీకులు వేరు వీరు ఒక విధమైన దేవతాగణం వారిని ఆరాధించి వారి కృప వలన తమ తల్లిదండ్రులు ఎక్కడున్నా సద్గతి పొందాలని ఆశించేదే పితృకర్మ మాతృగణాలు అనే దేవతల్లో మరో ప్రత్యేక గణం ఉన్నారు వారు జీవుల ఫలాలను బట్టి వివిధ అనుభవాలను ఇస్తారు ఇది కాక అష్టమాతృకలు వంటివి ఉన్నాయి అసలు హిందువుల్లోనే దేవతలను మాతృరూపంలో మాతను దేవతగా పూజించడం నేతికి ఉంటుంది దుర్గాలక్ష్మి సరస్వతి పార్వతి వంటి నామాలతో జగన్మాతను ఆరాధించే దేశం మనది